మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 72వ ప్రజా గణతంత్ర దినోత్సవం గబ్బిలాలపేటలోని వికలాంగుల కార్యాలయం వద్ద ఘనంగా జెండావిష్కరణ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం జవహర్ నగర్ వికలాంగుల సంఘం అధ్యక్షుడు మెరుగు శివకృష్ణ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి 18వ డివిజన్ కార్పొరేటర్ శాంతి కోటేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జెండావిష్కరణ కుడికాల లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రేమ్ కిషోర్ గారి చేతుల మీదే నిర్వహించడం జరిగింది. మరియు ప్రముఖ సామాజిక సేవకురాలు డాక్టర్ శ్రీమతి కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ గారు హాజరయ్యారు. మరి అదేవిధంగా గాలి సంపత్ కుమార్, టీవీ హెచ్ఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కాసం కృష్ణయ్య గారు, రాష్ట్ర అధ్యక్షుడు గుత్తికొండ కిరణ్ కుమార్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు, మేడ్చల్ జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు మరియు జవహర్ నగర్ అధ్యక్షులు మెరుగు శివకృష్ణ, ఉపాధ్యక్షులు నర్సింగ్, ప్రధాన కార్యదర్శి దామర రాజేందర్, ఉపాధ్యక్షులు వైరాగ్యం సురేందర్, సామాజిక కార్యకర్త గోద సంపత్ కుమార్, 18వ డివిజన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ వరకుప్పల మల్లేష్, 18వ డివిజన్ వార్డు నెంబర్ 6 ప్రశాంత్ తదితరులు హాజరయ్యారు. వాయిస్ వాయిస్ 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గబ్బాలపేటలో వికలాంగుల తెలంగాణ వికలాంగుల అక్రమ సాధన సమితి ఆధ్వర్యంలో ఈ జాతీయ ఆవిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది. మన భారతదేశంలో నేటిని పాటి సెవెన్ నుంచి ఇప్పటి వరకు మనం 15 ఆగస్టు కానీ గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటూనే వస్తున్నాం. కానీ ఇప్పటి వరకు కొంతమంది ఏంటంటే చాలా వరకు ఈ జెండా ఆవిష్కరణ చేసుకుంటారు, బడిపిల్లలు పోతారు, వాళ్ళు బిస్కెట్లు చాక్లెట్లు తెచ్చుకుంటారు, జెండా ఎగరేస్తారు అనుకుంటారు తప్ప ఇది ఒకటి. ఈ స్వాతంత్రం రావడానికి ఎంతమంది బలిదానాలు ఇచ్చారు, ఎంతమంది కృషి ఉన్నదనే సంగతి చాలామందికి తెలియదు, అందరూ అర్థం చేసుకోవాలి. ఈ పండుగ మన ఒక్కరిది కాదు, మన అందరి పండుగ. ఇది కుల మతాలకు అతీతంగా జరిగే పండుగ. ఇక్కడ కులాలు మతాలకు సంబంధించింది కాదు. దయచేసి ఏంటంటే ప్రతి ఒక్కరు చైతన్యవంతులు కావాలి. మన భారతదేశం అంతా ఐక్యతంగా ఉండాలి. మనం ఐక్యంగా ఉంటేనే మన భారతదేశం అభివృద్ధిలోకి ముందుకెళ్తుంది అనే విషయాన్ని మీకు ఒకసారి నేను మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మన పిల్లలు ఈ ఉన్న జనరేషన్లో ఈ పిల్లలు ఎలా ఉండాలంటే పరిస్థితి అంతా ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ మీడియంలో వేరే ఇంగ్లీష్ మీడియం చెప్పుకుంటూ ఉన్నారు తప్ప మన భారతదేశానికి ఉన్నటువంటి సాంప్రదాయాలు పద్ధతులు వాళ్ళకి నేర్పించట్లేదు. తక్కువ అంతా అఫీషియల్, అంతా యూకే నాలెడ్జ్, ఆస్ట్రేలియా మెంటాలిటీ, వాడిని అక్కడ చదివిపోయి ఇక్కడ చదివిపించుడే. కానీ మొన్న ఇక్కడ ఉన్నటువంటి మోడీ గారు, ఇప్పుడు మన దగ్గర మన ఇండియాలోనే సాధారణమైన వ్యక్తులు లేరు, మహామేధావులు ఉన్నారు. మన ఇంజక్షన్ ఇప్పుడు కోవిడ్ 19 ఇంజక్షన్ గురించి కూడా ఇంతవరకు ఇన్ని దేశాలు ఉన్నాయి, ఎవరు కనిపెట్టింది మన ఇండియాలో జరిగింది. ఇది మనకు గొప్ప విషయం. ఇలాంటి విషయాలు మన దగ్గర చాలా ఉన్నాయి, కానీ మన వాళ్ళు ముందుకు రావట్లేదు. ఇదంతా మనం అందరం ఐక్యతగా ఉండాలి, ఐక్యతగా పనిచేసుకోవాలి. మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను మనము మన పిల్లలకు తెలియజెప్పాలి. ఇలా ఉంటుందమ్మా, ఇలా ఉంటాయి మన పండుగలు, మన పద్ధతులు ఇలా ఉంటాయి అనేది చెప్పుకోవడం చాలా వరకు తగ్గిరు. వాళ్ళందరూ మన ఇండియాకి వచ్చి మనం డెవలప్ అయితే ఇండియాలో కల్చర్ బాగుంటుందని మన గీతాలు, మన జాతీయ గీతం, మన వందే మాతరం గీతాలు, మన గుళ్ళల్లో జరిగేటివి కానీ ఏదైనా వాళ్ళు అక్కడ మన తెలుగు సంప్రదాయాలు పాటిస్తున్నారు అక్కడ. కానీ ఇక్కడ మాత్రం మనం ఏం చేస్తున్నాం, వాళ్ళ కల్చర్ మనం ఫాలో అవుతున్నాం. ఇది ఏంటంటే ఇది అందరికీ తెలియాలి, అందరి పండుగ, దయచేసి అందరు రావాలి. ఇది ఎప్పుడు జరుపుకుని ఎందుకంటే ఎంతోమంది బలిదానాలు చేసింది కాబట్టి మన ఇండియాలో ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాం, ఇంత నిమ్మలంగా సంతోషంగా ఉన్నామంటే ఇదంతా వాళ్ళ త్యాగాల ఫలితమే. కాబట్టి మన జవాన్లు కానీ మన ఇండియాలో ఉన్న జవాన్లు ప్రతి ఒక్కరి ఇంటి మన జవాన్లు మనం ఒక్కరినైనా కనీసం తయారు చేసి మన మన మనకు సపోర్ట్గా మన ఇండియాకి సపోర్ట్గా మనం వాళ్ళకు పోయేటట్టుగా మనం దానికి దిశానిర్దేశాలు తీసుకోవాలి. సో ఇది ఈ విధంగా జరుపుకోవడం వల్ల వాస్తవం చెప్పాలంటే ఈరోజు 2-3 ఇనాగ్రేషన్లకు వెళ్ళేసి వచ్చినాం. కానీ అక్కడికన్నా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఇంత పద్ధతిగా చేశారంటే నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి ముందుగా అన్న వాళ్ళకి. వాళ్ళు వికలాంగులు అయినా కూడా వాళ్ళకు అసలు తిరగడానికి వాళ్ళకి అంత ఓపిక లేకపోయినా, వాళ్ళ కాళ్ళు సరిగ్గా పనిచేయలేకపోయినా, వాళ్ళు ఇంత పద్ధతితో ఇంత చూసినట్టు వాళ్ళని చూసి మనందరం చాలా వరకు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత ఏరియా ఉంది, ఇంత ఏరియాలో కనీసము ఏ జనరల్ మాకు వచ్చినప్పుడు ఎక్కడ కనవాలే అన్నవాళ్ళు ఇంత ప్రోగ్రాం పెట్టి ఈ రకంగా ఇంతమంది పిలిచి వాళ్ళకి స్వాతంత్రం మీద, దీని మీద, హక్కుల మీద వాళ్ళు ఇన్ని పద్ధతులు తెచ్చుకొని ఈ రకంగా ఉండాలంటే చాలా సంతోషమైన విషయం. సో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ
కార్పొరేటర్ కోటేశ్వరరావు గారికి నేను ఆయన మిత్రుడు రాము గారికి శివ నేమ్ కిషోర్ గారికి అందరికి నా యొక్క పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర కమిటీ యొక్క జరుపుకునేటటువంటి గణతంత్ర దినోత్సవానికి నేను రావడం చాలా సంతోషకరం. అలాగే ఈ యొక్క వ్యవస్థ తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని నా పేరు కాసం కిష్టయ్య. ఈ యొక్క పండుగ వాతావరణం చూసిన చాలా సంతోషంగా అనిపిస్తుంది కాబట్టి చాలా పెద్దలు ఉన్నారు వారికి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. స్వాతంత్ర మన హక్కు, మన హక్కులు సాధించుకోవడానికి అమ్మగారు చెప్పినట్టుగా ముందుండండి, అందరూ చైతన్యవంతులు కండి, స్వార్థపరులాగా కాకుండా సమాజానికి మనం ఈ సమాజంలో ఉన్నందుకు సమాజానికి ఏదో ఒకటి మంచి చేస్తూ మనకు హక్కు ఉందా లేదా పదవులు ఉన్నాయా అని కాకుండా ప్రతి ఒక్కరూ ముందుకెళ్ళి తన హక్కులను సాధించుకుంటూ అందరూ ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. శ్రీనివాస్, పడిపోయే రూపాయికి కాదు మనం విధించేది, ఎగురుతున్న మన మొగన్నెల జెండను మనం చూస్తూ గర్వపడుతూ ముందుకెళ్ళాలి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఆర్గనైజేషన్ సంపత్ గారికి, శివకి, మిగతా అందరికీ, మా కిరణ్ అందరికి, ప్రతి ఒక్కరికి, మేడంకి, ప్రేమ్ కుమార్ గారికి, అందరి కార్పొరేటర్లకి, స్థానిక వార్డ్ మెంబర్లకి, ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు చెప్తూ థ్యాంక్ యూ. అందులో వికలాంగుల గురించి ఈ యొక్క పండగ చేసుకుంటూ చాలా సంతోషం. ఎప్పుడూ లేని విధంగా వికలాంగుల సాధన కమిటీ కోసం మేము మా వంతు సహాయం చాలా చేసాం. ఎప్పుడూ మేము సహాయం చేయటం ముందుంటాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తెలంగాణ వికలాంగ మహిళా సమితి అధ్యక్షుడు అలాగే కమిటీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమం రావడానికి గత సంవత్సరం నుంచి కపిలాలపేట జవహర్ నగర్ తోటి అనుసంధానం మాకు కేఎల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి దాదాపుగా ఒక 20,000 మంది కుటుంబాలకు మొత్తం మేము సాయం చేసిన సర్వీలు, అంటే రికార్డు సర్వీతో పాటుగా రోజు నిత్యానదానం గబ్లాలపేటలో అలాగే వికలాంగుల కాలనీలో కూడా రోజు మేము మెయిన్ మా పేరు తెలుసు వ్యక్తిగతంగా మేము పిక్చర్లకు వచ్చింది. ఇప్పుడే ఈ ఒకటి రెండు రోజుల నుంచి మేము కనిపిస్తున్నాము. అలాగే ఎప్పటికి కూడా మేము మా సహాయ సహకారాలు అలాగే మన చట్టపరంగా ఉండాల్సిన తెలంగాణ మన వికలాంగుల హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి కూడా మేము సహకరిస్తామని, లీగల్గా ఏమున్నా కూడా మేము సహకరించి వాళ్ళకు తోడ్పడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. నా పేరు కిరణ్ గుత్తికొండ, తెలంగాణ వికలాంగుల సహాయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. అయితే ఏదైతే మనకు ఒక 6 నెలల్లో ఈ యొక్క కమిటీని ఇక్కడ జవహర్ నగర్లో, ఎందుకంటే ఇక్కడ చాలామంది వికలాంగులు ఉన్నారు అని చెప్పేసి అని మాకు తెలిసిన బిమ్మట్నే ఇక్కడ ఒక కమిటీ చేసి అందరినీ ఒకతాటికి నమస్కారాలు చేయడం జరిగింది. ఆ వేసిన పిమ్మెంట్లోనే ఫస్ట్ ప్రోగ్రామే మన మన శివకృష్ణ మహాత్మా గాంధీ జయంతి రోజు 100 మంది బస్పాసులు పంపిణీ చేయడం, దాని తర్వాత మళ్ళీ డిజేబుల్ డే చేయడం, చాలామందికి రైస్ కానీ ప్లస్ ఇంకోటి ఏదైతే మేము వాడుకునే వికలాంగులు వాడుకునే క్లచ్చర్స్ కానీ స్టిక్కర్స్ కానీ క్యాలిపర్స్ కానీ అలాంటివి కూడా పంపిణీ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు రిపబ్లిక్ డే యొక్క కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహించి ఇక్కడికి అతిథులుగా విచ్చేసిన మన కొత్త కృష్ణవేణి గారు కావచ్చు, మన కోటేష్ అన్న అండ్ సిస్టరు, మిగతా పత్రిక మిత్రులు, మన ప్రేమ్ కిషోర్ అన్న గారు, వారి గురించి మాకు చాలాసార్లు మా మిత్రుడు శివ చెప్పడం జరిగింది. ఏదేమైనా ఇలాంటి యొక్క కార్యక్రమాలు ఏంటంటే మన అందరినీ ఒకటి సంఘటిత చేయడానికి ఒకటి ఒక మంచి ఎత్తు. ఇంకొకటి ఏంటంటే ఇది అందరి పండుగ, ఇది కుల మతాలకు అతీతంగా చేసుకునే ఒక పండుగ. ఈరోజు మనం ఇంత హ్యాపీగా మనకు అన్నీ మనకు ఉన్నాయంటే ప్రతి ఒక్కటి మనం ఈ యొక్క సమాజంలో మమేకమై అన్నీ స్వేచ్ఛగా ఉంటున్నామంటే ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం పూర్వీకులు మనకున్న పెద్దలు వాళ్ళు చేసిన యొక్క మాట.
మహాత్మా గాంధీ కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, ఇంకా చాలామంది ఎంతో మంది అమరులై మనకి స్వతంత్రం తీసుకొని వచ్చారు. కాబట్టి ఎప్పటికైనా కూడా మనము మన పండుగలతో పాటు ఈ పండుగ చేసుకోవాలి. ఈ పండుగకు కారణమైన